ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కనుక డబ్బు లేనిదే ఓట్లు ఎక్కడ పడే పరిస్థితి కనపడలేదు ప్రస్తుతం ఉన్న జన్ పరిస్థితుల్లో. మీరు మీ మంచితనం, మీ ఎడ్యుకేషన్, మీ సాఫ్ట్ నేచరు, 10 మందికి హెల్ప్ చేయాలనే ఈ నేచర్లో మరి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఏ విధంగా మీరు నెగ్గుకుంటూ రాగలరనేది నాకు అర్థం కాలేదు. లాస్ట్ టైం అండి దీని ద్వారానే గెలిచాము, మంచి పేరు, ప్రజలకు హెల్ప్ చేయాలి, హెల్త్ కేర్లా, ఎడ్యుకేషన్లా, జాబ్స్ అలా, సోషల్ వర్క్లా, వీటన్ని ద్వారా ప్రజలు గ్రహించి ఓటేసినారు. కానీ ఈసారి మొన్న అయినా అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే చాలా బాధాకరమైంది. నిజమండి, హోల్ ఇండియాను మార్చిండ్రు మన తెలంగాణ ఎలక్షన్స్. మేము ఆర్టీఏ అప్లై చేసినాము, ఆల్కహాల్ ఎంత అమ్ముడు పోయిందని నేను ఓ పార్టీ ఈ పార్టీ చేసింది ఈ పార్టీ చేయలేదని దానిలో పోదలుచుకోలేదు. ఒక సంవత్సరంలో ఆ నెలలోనే మొత్తం కన్స్యూమ్ అయిందట, 1 ఇయర్కి సంబంధించిన సేల్స్ అంతా ఒక నెలలో అయిందట. అంటే ఇది చాలా అందరు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రం సంబంధించి తన ఉంచుకునే పరిస్థితి. ఇది ప్రజలను ఆల్కహాల్ క్వార్టర్ బాటిల్తో కొనుడు ఇంత లాజ్కేలా, అప్పుడప్పుడు అయ్యేది ఊర్లలో ఇంత లాజ్కేలా, అది అసెంబ్లీ ఎలక్షన్ భారతదేశంలో ఎక్కడ కాలేదు. అండ్ ప్రజలకు అది అలవాటైందా? అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటంటే దాని తర్వాత మళ్ళా పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ కూడా ఇది అక్కడ అంతకంటే ఎక్కువ. మన ఎలక్షన్స్కి మా ఇంట్లో సర్వెంట్ చెప్తాం సార్, 5,000 ఇచ్చారంట పర్ హెడ్. పంచాయతీ ఎలక్షన్స్ 5,000. అవును, 5,000. అండ్ ఓ వారము దావత్ జరుగుతూ ఉంటుంది, ఓపెన్ హౌస్ టెంట్స్, గొర్రెలు కోయడము, ఆల్కహాల్ సర్వ్ చేస్తాం. అయితే ఇంట్లో పెళ్ళైనట్టు 2-3 క్యాంప్స్ ఉంటాయి. సో పంచాయతీ ఎలక్షన్స్ కూడా వి సా దట్. కానీ ఈ ఫైనాన్షియల్గా చూస్తే పంచాయతీ ఎలక్షన్స్ ఉదాహరణంగా మా చేవెళ్ళలా, ఈవెన్ ఇంక్లూడింగ్ మా పెద్ద మంగళారం, కొన్ని విలేజెస్ అలా 1,00,000 ఖర్చు అయినాయి సర్పంచ్ కొరకు. ఈచ్ సర్పంచ్ క్యాండిడేట్ స్పెంట్ 1-2 crores. పెద్ద గ్రామాల్లో ఏం 3-6 crores కూడా ఖర్చు పెట్టిండ్రు. నా చేవెళ్ళ పార్లమెంట్లో 1,000 గ్రామాలు ఉంటే 1,000 గ్రామాలు ఇంటూ 1,00,000 అంటే 1,000 కోట్లు అవుతుంది. అట్లా చూస్తే ఎంపీ ఎలక్షన్స్ 1,000 కోట్లు ఖర్చు పెట్టగలరా? ఖర్చు పెట్టగలిగారు. ఎంత ధనవంతుడైనా ఖర్చు పెట్టగలడు. అట్లనే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అందరూ దాదాపు 20-30 కోట్లు ఖర్చు పెట్టినారు. అంటే 30 కోట్లు ఇంటూ 7 అసెంబ్లీస్ అంటే అది 200 crores ఎక్కువ అవుతుంది. 200 crores ఖర్చు పెట్టగలుగుతా, ఖర్చు పెట్టగలిగారు. అండ్ ఖర్చు పెట్టగలిగినా కూడా నేను నాకు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఓ సిద్ధాంతం ఉన్నది, ఇది తప్పు ఇది మంచిది అని చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నా. అవన్నీ పక్కకు పెట్టి గెలుస్తందుకు నేను పైసలు ఆల్కహాల్ ఇవ్వాలా? అది ఒక మారల్ క్వశ్చన్. మారల్ ఇవ్వాలేమా? ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.